డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీదా మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ కోసం. వాట్ ఇస్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసాడు. ఆఫ్టర్ ఆల్ మీరంత పొండదురగా అన్నా, ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకర్ అన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న, 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 ఎవడు రావాడు హైదరాబాద్ కే లిక్కర్ కింగ్? లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా? లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మాయిని తీసుకురమ్మని, నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే, ఫోన్ కొడితే వచ్చేడానికి ఆడే 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి, 3 quarter కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి, 3 quarter కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధార్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా, స్టాఫ్కి సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడం ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంటుగా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిల్ లో ఉన్నాడు ఎవడీడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి, మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి, పెళ్లి చేయించి, తిరుపతి తీసుకొచ్చి, సోమవారం దర్శనం ఇప్పించి, లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. మొక్క అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. ఏ యుగంధార్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయి కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది, అదే మా అన్నోడత మాస్టర్ కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే, నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్ అన్న, ఇప్పుడు టాగోర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మీ అవుతాడు. చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రగడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, సుర్రు సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది, నెక్స్ట్ ఏంటో చెప్తా. ముడు ఉడతన్నా, బాయ్. ఓకే తమ్ముడు. ఏంట్రా నువ్వు టాగూరా? కాదన్నా, సింహా. లేదన్నా, లేదన్నా. అయ్యా అయ్యా అయ్యా, యుగంధ ప్రజా జీవితం వర్తిల్లాలి. నీది నోరా బోరా? ఎంత తాగుతావురా నువ్వు? తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా?
మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు, కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? ఇలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్లు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి, నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవ్వదు. వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్న, సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుడు వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ చేయడంట. ఏం స్కిల్స్ చూసావరా, వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్, నా సంకల్పం, సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది, కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేర్చేయమనండి, వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దానికి డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి, కాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్. వాడు డెఫినెట్ గా దొరుకుతాడు, దొరుకుతాడు, దొరుకుతాడు. రే, తాగుబోతున్నాయా? ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను. వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం, నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం, నా కర్తవ్యం ఈ లిక్కడెల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్, వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్ళల్లో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లులు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి వద్దను. నా మనశ్శాంతి కోసం ఒక ఫుల్ ఆర్డర్ చేయండి. లెంకిడీలకు బాగానే చెప్పారా పుట్టుబిలి? మీ తండ్రి కొడుకులు దేని జన్మరా, నెక్స్ట్ వాడు బలైపోతాడో. సూపర్రా బాబు, ఇలా తయారై వచ్చే. ఓహో, నువ్వు ఎక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి, నాకు కమలంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు, మీ ఆవిడికి. బాబా, మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేసావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి, ఒక్క అరటిపండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు, ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటిపండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటా. సూపర్ సూపర్. ఏమంటావు? ఈ కాషాయం వేసుకుంటే కోరికలన్నీ బయట వస్తున్నాయంట బాబు. అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదర్. ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో, నేను గోకిన దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడి కాదే పని. అయ్యో, కట్టి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబండి తోటి ఇంతగా చేశాడు బా. అమ్మా, జాగ్రత్తగా పని అయ్యా బాబు. అమ్మా, సేఫ్. ఆశ్రమానికి ఎప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మ దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్. చచ్చిపోతాడు, చావు తప్పదురా.
ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబోయ్. ఎక్కు తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి, కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే ఏడేళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే ఎన్నేళ్ళు? నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు, కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు, హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్. నా దగ్గర ఇదిగో నోకియా. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను, బైక్ తో సుమో లేపొచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేపొచ్చండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్, వినాయక చవితికి వాళ్ళు ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగ పెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగ పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు సార్? లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు, లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు, అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే తిరుపతికి వెళ్దాం రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారో ఇప్పుడు నాకు అర్థమైంది. సీన్ గడిలో ఇదేంట సార్? ఎవరండి మీరు? ఏ పచ్చి పులుసు, మావయ్య నువ్వా? ఆయన మేకలా కరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కుదరలు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయిన సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడు ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం అబద్ధం మానవగుణం, నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం? చెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాను అనుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్ నాన్న. ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే? చెప్పకపోతే నాలుగు తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. తీసుకో బాబు జోడికాయలు, ఇవి బయట అనుకుంటా తీసుకోండి. సీనియర్ దొరికేస్తాడు, తినండి. కొబ్బ తీసి ఆ బండది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా బండిలోనే. నాకు ఇప్పిస్తాన్నారు అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చాయండి. చెప్పండి రాబు అంకిల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు, ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి. ఎండ్రైమిటింగ్. మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్, గన్ను పెట్టండి. బండి అమ్మాయి దొరికిందిరా. ఇది కాదురా దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే దీన్ని తెచ్చారంటొచ్చా? మాకేం తెలుసు. పచ్చి పలుసు తెప్పేశారు, దాన్ని పట్టుకుంటారా? పట్టుకుంటారా?
అవాడు రోడ్ మీద చూశాను అన్నేను ఇలా అంటాడు. ఏంటి గోళ, అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకుని పోలామని తిరుగుతున్నాను. ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు, నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరికి? ఉవ్వ మామ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సార్, ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది, తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు, నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి నుంచి దాటా పులిస్తో పెట్ట. అమ్మ వస్తున్నారు, రన్. ఇక్కడ పరిగెత్తలేను, ఇక్కడే మా ఊరికి వెళ్ళిపోతా. ఇదే తేడాగా ఉంది, నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా, నువ్వు దీన్ని పట్టుకొని పడే. వర్జల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది, ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక ఈక నా బతుకు ఏకపొక్క చేశాను కదా, నేను తీసుకెళ్ళాను. ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా? తిల్ రాజేం కాదు, చెప్పేస్తారు. దేవుడు మనం వర ఆలకించాడు. నీ కొండకొస్తే పండదని గిఫ్ట్ ఇచ్చావా? నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు? రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా? ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చక్కగా చెప్పను.